హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. మళ్ళీ ఒక 2 వీక్స్ గ్యాప్ తర్వాత ఈ వీడియో షేర్ చేయడానికి కుదురుతుంది. అంటే ఈ లోపే ఎగ్జామ్స్, మ్యారేజ్ ఇలా ఫుల్ హడావిడి అయిపోయింది అనమాట. సో ఫైనలీ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు ట్రాక్ అండ్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే కొన్ని ట్రావెల్ బ్లాగ్స్ తో పాటు మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి. అవి అయిన తర్వాత మ్యారేజ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. సో ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ మర్చిపోవద్దు. సో ఇది కూడా ఒక ట్రావెల్ బ్లాగ్. అంటే ఇది మేము వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అదా ట్రావెల్ అంతా ఎలా ఉన్నది అనేది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు. ఈసారి అయితే మాత్రం మళ్ళీ 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం, మేము మా బాబాయ్ వాళ్ళు కలిసి. మార్నింగ్ 8 o'clock కి వైజాగ్ లో స్టార్ట్ అయ్యాం. మా ఫస్ట్ స్టాప్ ఇంటికి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంక్ లోని ఫస్ట్ ఇలా పెట్రోల్ గ్యాస్ అన్ని ఫిల్ చేపించుకుంటున్నాము. ఈ ట్రావెల్ వచ్చేసి మా డాడీ బర్త్డే అయిన నెక్స్ట్ డేనే వెళ్ళామండి. అంటే ఫిబ్రవరి 11th రోజు వ్లాగ్ అనమాట. చూస్తుండగానే 2023లో 2 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. యా చెప్పండి, ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి మీ రిజల్యూషన్స్, ఎంతవరకు మీ రిజల్యూషన్ మీద స్టాండ్ అయ్యి ఉన్నారు నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. నేనైతే స్టార్టింగ్లో ఉన్నాను, కాకపోతే ఎగ్జామ్స్ వల్ల మళ్ళీ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కాబట్టి జాగ్రత్తగా నేను తీసుకున్న రిజల్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హాస్టల్ వేసిస్తాం అన్నావు అనుకోండి బాబాయ్, నీకు ఇంక కొడుకు అవసరం లేదా? అక్కడ ఒక పాప బాబే, చిన్న ఆడపిల్ల, అయితే దానికి కేక్ తినాలని ఉంది, కాకపోతే దగ్గట గురూజీ వద్దన్నారని ఆగిపోతుంది. కొట్టరు. అయితే చూసాను ఆ పిల్ల అలా చూస్తుందని చిన్న నోట్లో పెడుతుంటే ఫస్ట్ భయపడింది. లేదులే నేను ఎవరు చెప్పను, చిన్న మొక్క తినంటే అప్పుడు పాపం నెమ్మది తింటుంది. రే వాళ్ళు అక్కడ కోడిలు చూడండి, మీరు నేను మాట్లాడే విధానం గమనించినట్టయితే కంప్లీట్గా నా నోస్ బ్లాక్ అయిపోయింది. యాజ్ వెల్ బాబుకి కూడా అప్పటికి హెల్త్ కరెక్ట్గా లేదనమాట, వాడు కూడా కోల్డ్ కఫ్ బాగా ఉన్నది. అలా మాట్లాడుకుంటూ మా ప్రయాణం సాగించి ఆల్మోస్ట్ శ్రీకాకుళంకి దగ్గరలోని ఒక టోల్ గేట్ దగ్గర ఇలా సైడ్ కి ఆగామన్నమాట. ఇక్కడ పెద్ద టీ స్టాల్ ఉంది. ఇంక ఇక్కడ కాసేపు కొంచెం టీ తాగేసి ఆ తర్వాత కొన్ని స్నాక్స్ తినేసి అప్పుడు మళ్ళీ మా ట్రావెల్ ని కంటిన్యూ చేస్తాం. ఈ స్టాల్ అయితే టోల్ గేట్ కి పక్కనే ఉందన్నమాట. చాలా పెద్ద స్టాల్, అన్ని స్టఫ్ అమ్ముతున్నారు. లైక్ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ప్రతి స్నాక్ ఇక్కడ ఈజీగా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ట్రావెల్ ని కంటిన్యూ చేసాం. నోట్స్ ఓపెన్ చేద్దాం, పెన్ అయితే రాస్తే బాగుంటది. చెప్పమ్మా, తెల్లవారు ఏ వయసు అంటే అప్పుడు ఇప్పటికి గెలుస్తుంది అయిపోయింది. అటు తిరుగు నువ్వు
అలా కూర్చో, ఎదురు కొట్టుకో, అలా ఉండి 10 నిమిషాలు నువ్వు పాము ఉండు, నిన్ను ఒక దగ్గర తీసుకెళ్తాను నేను, ఓకేనా? మాట్లాడితే తీసుకెళ్ళను. అయితే ఇంకేదట, ఓకే ఇంకా నెక్స్ట్ రాయమ్మ, ఇంకా నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ పని అష్టచమ్మ ఆడివరా, చెమ్మచక్క ఆడివరా, ఏంటి ఆడివారు అడుగు చెప్పమ్మా. బాగా ఆడుకుంటేవారు అన్న ఒక ఏంటి ఇప్పుడు ఇక్కడ మీకు కన్వర్సేషన్ అర్థమైంది కదా. అంటే శివరాత్రికి నైట్ జాగారం ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అనేది క్వశ్చన్ మా బాబాయ్ మా అమ్మని అడిగితే మా అమ్మ ఆన్సర్ చేస్తుందన్నమాట. అప్పటికి శివరాత్రి ఇంకొక 1 వీక్ ఉంది అంతే. ఆ ఇంట్లో కూడా పెంచేసుకుంటున్నారు కదా, అదే చిన్న ఆవులు చాలా చిన్నవి బొమ్మలాగా ఉంటుంది. ఇంకిప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా. శ్రీకాకుళం సూర్యనారాయణ మూర్తి టెంపుల్కి వెళ్తున్నామండి. రీసెంట్ గా మీరు చూడొచ్చు మేము ఎక్కువ సూర్యనారాయణ మూర్తి టెంపుల్కి వెళ్తున్నాము ఎవ్రీ మంత్ ఒకసారి. ఎందుకు అంటే బాబుకి జాతకం రీత్యా సూర్యనారాయణ మూర్తి టెంపుల్కి తీసుకెళ్తే మంచిది అన్నారని చెప్పేసి మేము ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఇది 3rd మంత్ అనుకుంటాను. మేము డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఈ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ విశిష్టత అండ్ ఈ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఒక వ్లాగ్ లో షేర్ చేశానండి. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ చెక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకొక 5 to 10 మినిట్స్ డ్రైవ్ అనమాట. కానీ వియాన్ అస్సలు చెప్పిన మాట వినట్లేదు, కొంచెం క్రాంకీగా ఉన్నాడు. చెప్పాను కదా వాడికి హెల్త్ బాగాలేదని చెప్పి. ఎంత క్రాంకీ అయినా సరే నేను మొబైల్ ఫోన్ అస్సలు చేతికి ఇవ్వను. యాజ్ వెల్ మేము ఎలా వాడి టాంటమ్స్ ని కంట్రోల్ చేస్తాము అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తాను. కాదు మీ అమ్మ వచ్చి అడుగా ముందు చెప్పు. మై అమ్మ అమ్మ మాత్రం 11 12 13 కదా. చూసారు కదా మోస్ట్లీ నేనైతే ఇలానే ఎంగేజ్ చేస్తాను, ఏదో ఒకటి మాట్లాడడమో చదివించడమో వాడిని క్వశ్చన్ చేయడమో అలానే చేస్తాను. కానీ మొబైల్ అయితే మాత్రం అస్సలు ఇవ్వను. ట్రావెల్ టైంలో వియాన్ గారికి కొన్ని వర్డ్స్ స్పెల్ చేయడం ఇంకా కరెక్ట్ గా రాలేదన్నమాట. అందుకనే ఈ స్టేజ్ చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా, వచ్చి రాని మాటలతో భలే మాట్లాడుతూ ఉంటారు. అలా వాడి క్యూట్ మాటలు వినుకొని మేము కాసేపు నవ్వుకుంటూ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ ఒక కారు వెళ్తుందని చెప్పాను కదా, అందులో ఇంకొక బాబాయ్ వాళ్ళు వచ్చారు. సో మేము బాబాయ్ వాళ్ళు కలిసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాం. అప్పుడు నేను మొబైల్ తీసుకొని వెళ్ళలేదండి. లోపల కూడా టెంపుల్లోకి మొబైల్స్ ఏవి అలౌ చేయరు, ఇంకా ఎందుకులే షూట్ చేసేది ఏమి ఉండదు కదా అని చెప్పేసి మొబైల్ తీసుకెళ్లలేదు. అండ్ దట్టు నాకు హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పాను కదా, ఇంకా ఏవి క్యారీ చేయను అనమాట. హెల్త్ బాగుంటేనే నేను కొంచెం వీడియోస్ ఏమైనా షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానేమో, కానీ బాబాయ్ మాత్రం నాకు హెల్త్ బాగలేకపోతే వీడియోస్ షూట్ చేయాలని ఇంట్రెస్ట్ రాదనమాట. ఏదో అక్కడ మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా జరుగుతుంటే షూట్ చేస్తానేమో, కానీ నార్మల్గా అయితే అస్సలు షూట్ చేయను. మార్నింగ్ 8 o'clock కి స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి. అండ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 11:30 అలా అయిపోయింది. సూర్యనారాయణ మూర్తి గుళ్ళో దర్శనం అంతా చేసేసుకుని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మేము కూర్మ అవతారం టెంపుల్ ఉంది కదా విష్ణుమూర్తిది, అక్కడికి వెళ్తున్నాం. సూర్యనారాయణ మూర్తి గుడి టెంపుల్ నుంచి ఒక 15 to 20 మినిట్స్ డ్రైవ్ అనమాట, దగ్గరే కదా అని చెప్పేసి ఆ టెంపుల్ కూడా ఒకసారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నాం.
నెయ్యంట మరి మా అమ్మ ఇక్కడ అంతా ఫ్లాట్స్ వల్ల ఉన్నాయి పంతులు నెయ్యాడైతారు ఆవా చెట్లు అవలా చెట్లే అరకులో బాగుంటుంది ఎప్పుడా సకిన మీరు తీసుకుంటారు కదా బాబాయ్ ఆ సకినాలు ఎలాగున్నాయి ఫస్ట్ టైం తీసుకున్నాను చూసావా ప్యాకెట్ 120 రూపాయలు మొన్నటి అంతకు లేదు కానీ అది మాత్రం కాదు మురుగులు అమ్మా మురుగు అగలేకో రౌండ్గా సకినాలు నాకు తెలియదు అది బాగుంటుంది బియ్యం పిండి అంగ బియ్యం పిండి యు కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే యు గోయింగ్ టు ఇంగ్లీష్ మీడియం నా యు కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ యు కెన్ స్పీక్ మమ్మీకి బాగా వచ్చు మమ్మీ బాగా నేర్పుతుంది నాకన్నా మమ్మీకి బాగా వచ్చు వెరీ గుడ్ బాయ్ నా కానీ ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి వెళ్ళదు అరకు నేను వెళ్ళా కదా మీరు వెళ్ళారు గుడి బాగుంది గోల్డ్ కలర్ లాస్టారెంట్ వచ్చినప్పుడు చేద్దాం ఒంటి గంట 5 అవును ఇక్కడ ఓపెన్ లో ఉంటుందా దర్శనం ఇదేదో బీచ్ వియాన్ బీచ్ లా ఉందిరా ఇది చల్లగా ఉంటది అమ్మది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళిపోతే ఇంకా మనకి ఒక 5 మినిట్స్ డ్రైవ్ టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు టెంపుల్ లోపల కూడా ఎలా ఉంటది అనేది చూపిస్తాను ఈ పర్టికులర్ వీడియోలో నేను మా కన్వర్జేషన్ అలా న్యాచురల్ గానే ఉంచేసాను అంటే ఎటువంటి ఎడిటింగ్ ఏమీ చేయలేదన్నమాట అంటే నాకు బాగా ఫన్నీగా అనిపిస్తాయి అన్నమాట కన్వర్జేషన్స్ వెరాస్ లైక్ మా బాబాయ్ది ఇంకా మా అమ్మది కాకపోతే బాబుది బాబాయ్ది ఇలా మా కన్వర్జేషన్ అంతా చాలా ఫన్నీగా ఉంటుంది కాబట్టి జస్ట్ స్ట్రాగానే యాడ్ చేసేసాను చాలా మంది నా యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా ట్రావెల్ వీడియోస్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు మంచి కమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అంటే మీరు చాలా బాగా ట్రావెల్ చేస్తున్నారు యాజ్ అ ఫ్యామిలీగా అని చెప్పి అండ్ మా ఫ్యామిలీ బాండింగ్ చాలా మందికి నచ్చుతుంది అంతింగ్ అండి అందరు ఫ్యామిలీస్లో ఉండేలాగానే మా ఫ్యామిలీలో కూడా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నాకు మా అమ్మకి ఒక్కొక్కసారి పడకపోవచ్చు బట్ వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటాం అనమాట కానీ నువ్వు నీ మాట అనేసావు అని చెప్పేసి అదే మాట పట్టుకొని 3-4 రోజులు కంటిన్యూస్గా కూర్చొని అయితే ఉండము ఎక్కడికక్కడ వదిలేసి ఎప్పటికప్పుడు నార్మల్ అయిపోతూ ఉంటామన్నమాట అలా అయిపోతేనే రిలేషన్స్ బాగుంటాయి అనేది నా ఫీలింగ్ ఎప్పుడైనా మంత్కి ఒకసారో 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో ఇలా ట్రావెల్ చేస్తే బాగా అనిపిస్తుంది వేరెవర్ ఇట్ మేబీ మీకు నచ్చిన ప్లేసెస్ మేమైతే ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేయడానికి ఇష్టపడతాం అందుకనే మాకు ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్సెస్గా అనిపించాయి అంటే వెంటనే ఏదో ఒక టెంపుల్కి వెళ్తూనే ఉంటాము మీరు నా బ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళు అయితే తెలిసే ఉంటుంది ఇలా ట్రావెల్ చేసేటప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసాము ఏంటి అంటే ఎవరి ఓన్ వెహికల్ వాళ్ళు కాకుండా ఒక మినీ బస్సు అలా ఏదో ఒకటి మాట్లాడుకొని అందులో అందరూ కలిసి వెళ్ళారనుకోండి అందరం ఒకే వెహికల్లో ట్రావెల్ చేసినట్టు ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే మేము ఒక కారులో వెళ్తున్నాం ముందున బాబాయ్ వాళ్ళు ఇంకొక కారులో ఉంటున్నారు ఎవరు సెల్ఫ్ డ్రైవింగ్ వాళ్ళది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి బాగా బాడీ పెయిన్స్ అవి వస్తూనే ఉంటాయి కదా లాంగ్ రన్ డ్రైవింగ్ చేసేటప్పుడు అదే మనం ఏదైనా ఒక వెహికల్ మాట్లాడుకొని ఒక డ్రైవర్ని పెట్టేసుకొని మనం అందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ట్రావెల్ చేస్తే బాగుంటుంది కదా అన్నది మనం ఉన్న అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చి జనాల్లో కలిసి అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకొని ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం అనుకోండి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మంచిగా అందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉంటాము సో ఎప్పుడు ఉన్న రొటీన్ లైఫ్ నుంచి ఒక బ్రేక్ కంపల్సరీ అనేది నా ఫీలింగ్ ఇలా బ్రేక్స్ తీసుకోవడం వల్ల కూడా మనం చేసే ఆ రొటీన్ డైలీ వర్క్ లో కూడా మంచి పుషప్ లా ఉంటదన్నమాట అంటే ఒక
వన్ టూ డేస్ కంప్లీట్ బ్రేక్ తీసుకొని ఏ వర్క్ చేయకుండా ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, మనం నచ్చింది తినడం, బ్రేక్ తీసుకోవడం, అలా చేసామంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. మనం చేసే వర్క్ కూడా ఇక్కడ స్ట్రెస్ఫుల్గా అనిపించదు. ఆ మాటల్లోనే మనం కూర్మ అవతారం టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ హిస్టరీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి, అందుకనే కంప్లీట్గా ఏం షేర్ చేయట్లేదు ఇక్కడ ఈ వీడియోలో. ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్తున్న టెంపుల్ అయితే ఇదే, శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం అన్నమాట. విష్ణుమూర్తి కూర్మ అవతారంలో దర్శనమిస్తారు. అది శ్రీకాకుళంకి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్. టెంపుల్లో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత షూట్ చేస్తున్న వీడియో అనమాట. ఈ టెంపుల్ లోపలే కూర్మ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు. సో ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము, ఆ తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. బయటనే ఏంటి, చాలా తాబేళ్ళు ఉంటాయి అనమాట. మనం కావాలి అనుకుంటే ఆ తాబేల్కి ఫుడ్ కూడా డొనేట్ చేయొచ్చు. అంటే మనం ఇంత అమౌంట్ అని ఇస్తే ఒక రోజు ఫుడ్ తాబేల్కి పెడతారు. ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఇందాక చెప్తున్నాను కదా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అని. వేరాస్ అదే టైంలో మనం ఎక్కువ మెంబర్స్తో కలిసి వెళ్తే అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదండి, కొన్ని క్లాషెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎంత అడ్జస్ట్ అయిపోతే అంత మంచిది. మనం ఎలా అంటే, ఇప్పుడు పిల్లలతో ట్రావెల్ చేస్తూ ఉంటాము, కొంతమంది పిల్లలు ఫాస్ట్గా చెప్పిన మాట వింటారు, కొంతమంది వినరు. ఇప్పుడు నా కొడుకు ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు వియాన్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ టోటాయిస్ చూసిన తర్వాత దర్శనానికి వెళ్తానంటాడు. కానీ అలా అవ్వదు కదా, అందరితో వెళ్తున్నప్పుడు అందరితో వెళ్ళిపోవాలి వాళ్ళందరూ వెళ్ళేటప్పుడే. అలా మనం సెపరేట్గా వెళ్తామంటే అవ్వదు కదా, అప్పుడు ఏంటవుతుంది, ఇంకా నేను వీడిని కొంచెం సీరియస్ అయ్యో కొట్టో చేస్తేనే అప్పుడు వీడు కదులుతాడు. అంటే మాటలతో వినే రకం ఒక బ్యాచ్ అయితే కొంతమంది చేతి పడితే కానీ వినరు అనమాట. నా కొడుకైతే ఆబ్వియస్గా సెకండ్ బ్యాచే, ఒకటి పడితేనే చెప్పిన మాట వింటాడు. ఇంకా అలా కొట్టేసరికి మా నాన్న సీరియస్ అయిపోవడం, మిగతా వాళ్ళందరూ సీరియస్ అయిపోవడం, వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో. అలా కొన్ని క్లాషెస్ వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు మనం కామ్గా ఏం జరగలేదు అన్నట్టు కామ్ అయిపోయి ఉండడమే బెస్ట్. లేదు అని మనం అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా ఒక్కొక్కసారి వర్త్ అనిపించదు, అలాంటి అప్పుడు కామ్ అయిపోవడమే బెస్ట్. సో దర్శనం అయితే అయిపోయింది, ఆ తర్వాత బయటికి వచ్చేసాం. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడతోనే ఎండ్ చేస్తానండి, దీని కంటిన్యూషన్ వ్లాగ్ ఇంకా ఉంది. కానీ ఇదే ఆల్మోస్ట్ 17 to 18 minutes వీడియో వచ్చేసింది, ఇంకా అందుకని చెప్పేసి ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తాను. దీని కంటిన్యూషన్ వ్లాగ్ నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఎస్ గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఇప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దాటి నేను పెట్టిన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.